హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ డే నేను మీ రాకేష్ సో ఫ్రెండ్స్ మన అల్లర్జున్ గారి పుష్ప టూ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే నెక్స్ట్ పుష్ప పుష్పటు తర్వాత ఎవరితో సినిమా తీస్తున్నా అందరికి డౌట్ వచ్చింది అయితే మొన్న త్రివిక్రమ్ గారితో అనుకున్నాం గీత ఆర్ట్స్ బ్యానర్లో మన త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా హీరోగా మన అల్లర్జున్ గారి సినిమా వస్తుందని అనుకున్నాం కానీ సీన్స్ ఖాతా రివర్స్ అయింది బ్రో ఇప్పుడైతే అటలీ గారితో తెలుసుగా మన జవాన్ డైరెక్టర్ అటలీ గారు ఆ సినిమా జవాన్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో మనకు అందరూ తెలిసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో కూడా తెలుసు అయితే నెక్స్ట్ సినిమా నా అల్లర్జున్ గారితో రెడీ స్కిప్ట్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ అల్లర్జున్ గారి కూడా చెప్పారు స్కిప్ట్ ఓకే అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది అల్లర్జున్ గారు అండ్ మన దర్శకుడు మన అటలీ గారితో సినిమా కాంబోలో అయితే ఒక సినిమా అయితే రాబోతుంది ఆ సినిమా అయితే భారీ బడ్జెట్ మన మైత్రి మూవీ మేకర్స్ మైత్రి మూవీ బ్యానర్ అయితే ఆ భారీ బడ్జెట్ ఆ సినిమా అయితే తెరకెక్కబోతుంది అండ్ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అంటే డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్ రోల్తో మన అల్లర్జున్ గారు అవ్వపడుతున్నానని చెప్పారు అల్లర్జున్ గారు కూడా గెటప్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఈ సినిమా కోసం అండ్ ఈ సినిమా భారీ బడ్జెట్తో అయితే వస్తుంది అల్లర్జున్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం ఈసారి పూర్ణకాల అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటలీ గారు ఏ సినిమా తీసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు ఆయన సినిమాలు ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ రోల్ జవాన్ సినిమా తీసుకుంటే ఆయన స్టోరీ తీసుకొని షారూఖ్ ఖాన్ ఎలా చూపేయో అలా చూపించడం ప్రియమణి గారు చాలా మంది జవాన్ సినిమాలు యాక్టింగ్ చేసేరు అదే అది అలాంటి సినిమా కాకుండా ఒక కొత్త సినిమా ఒక కొత్త ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా అయితే రాబోతుంది ఈ సినిమా అయితే ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం అండ్ పుష్పటు కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది అల్లదానికి కంగ్రాచులేషన్ అన్న అండ్ ఆల్ ద బెస్ట్ అన్నా ఈ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా నీకు మంచి హిట్ కావాలని కోరుకున్నాం అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా వైస్ మంకీస్ ఉండడానికి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ